సమాజంలో ఒక రకమైన ఒక రకంగా చెప్పాలంటే భక్తులు చాలా మంది ఉన్నారు, యాక్టివిస్టులు చాలా తక్కువ ఉన్నారు. మనం భక్తి ఛానళ్ళను మనం చూస్తూ ఉంటే మనకు కనబడుతున్నారు కోటి దీపోత్సవాల్లో, లేకపోతే లక్ష కుంకుమార్చనల్లో, వీటిల్లో. బట్ వేరాజ్ చైతన్యవంతంగా ఈ ఇష్యూల పట్ల, ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడకపోతే రేపు పొద్దున ఇంకా చాలా దుష్పరిణామాలు చూడాల్సి వస్తుందన్న ఒక అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయాల్సిన సందర్భం వచ్చినట్టు అనిపిస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చే పిలుపేంటి యాజ్ ఏ ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రజల్లో తిరిగే వ్యక్తిగా అండ్ హిందూ సమాజానికి సంబంధించి మీరేం చెప్తారు? హిందువులారా ఐక్యం కండి, అందరూ ఏకమవుదాం. మన దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని మన ఇంట్లో మనం కూర్చుని ముసలి కన్నీరు కార్చటం, చాలా అన్యాయం జరిగిందని చెప్పి మీ ఇంట్లో మీరు మాట్లాడుకోవటం కాకుండా అవసరం అయితే మనం రోడ్డు ఎక్కాలి. దీనికి మనం ముఖ్యంగా మన మతం మీద మనకి ఏమాత్రం గౌరవం ఉన్నా మనం అందరం అవసరం అయితే రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి రావచ్చు. ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి రాకముందే మా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పే సందేశం ఏంటంటే, అయ్యా మీరు అనుకున్నట్టు ఏ పార్టీ కూడా డెఫినెట్గా యూ డోంట్ బి అండర్ ద రాంగ్ ఇంప్రెషన్. ఏదో పొలిటికల్ పార్టీ మిమ్మల్ని చూసి కుళ్ళుకొచ్చేసి ఇలా చేసేస్తున్నారని చెప్పి దయచేసి అనుకోవద్దు. డెఫినెట్గా ఏ మతమైనా కానివ్వండి, అన్ని మతాలు మంచివే, కానీ మతాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్న కొద్ది మంది పనికి మాలిన వెధవల వలన ఇలాగా మన ప్రభుత్వానికైతే చెడ్డ పేరు వస్తుంది. మీరు ఎన్నైనా చెప్పండి, అది బీజేపీ పాత్ర అనంటే బీజేపీ అని డైరెక్ట్గా అనలేదనుకోండి, చంద్రబాబు అనే పాపం మా జాతీయ కార్యదర్శి గారు వీళ్ళందరూ చెప్పారు, పార్టీ అంటే బాగోదని ఏదో పార్టీ లూ అని అన్నట్టున్నారు అంతే తప్ప. నా ఉద్దేశం ఐ థింక్ ద అటాక్ ఈస్ ఆన్ తెలుగుదేశం యాజ్ ఇట్ లుక్స్. బట్ ఏ పార్టీ కూడా అలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దయచేసి నిందితుల్ని మనం పట్టుకొని మంచి ఆఫీసర్ల ద్వారానే మనం పట్టుకోవాలి. సునీల్ కుమార్ గారు ఎవరిని పట్టుకుంటారో ఎలా పట్టుకుంటారో అది అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి అధికారులను కాకుండా మంచి అధికారులను నియమించి ఎవరైనా పర్వాలా. ఇప్పుడు ఓకే, సపోజ్ మన పార్టీలో ఉన్న క్రిస్టియన్ అనుకోండి, తప్పే ఉంది, మీరే పట్టుకున్నారనుకోండి, ప్రజలు మీకే మంగళహారతులు పడతారు. సో పీపుల్ విల్ ప్రేజ్ యూ, ఇట్ ఈస్ గుడ్. సో పాలకుడు అన్నిటికీ అతీతంగా ఉండాలి. మీరు క్రిస్టియానిటీని ఫాలో అవడంలో తప్పేం లేదు, బట్ అందరినీ క్రిస్టియానిటీ ఫాలో అవ్వమనాలంటాం తప్పు, అది మీరు అనలేదు. బట్ ఒకవేళ అంటే అది తప్పు అవుతుంది. సో కాబట్టి మీరు మతాలకు అతీతంగా యాజ్ ఎ ట్రూ సెక్యులర్ యూ పనిష్ ద కల్ప్రిట్ విచ్ అవర్ రిలీజియన్ హీ బిలాంగ్స్ టు. యూ కుడ్ బి ఏ హిందూ, నథింగ్ రాంగ్, పనిష్ చేయండి. ఎందుకు చేశాడు అది ప్రజలకు చెప్పండి. బట్ ఇలాగా మీ స్థాయిలో 18 నెలల తర్వాత ఏదో పలానా పార్టీ ఓటు చేశాడు, పలానా పార్టీ ఓటు చేశాడు, నన్ను చూసి ఏడుపోటు మొహం తోటి చేశాడు అని అంటే, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ హాస్ గాట్ ఎ బిగ్ స్టేచర్, హీ హాస్ గాట్ 151 సీట్స్, 49% ఓట్, అండ్ హీ హాస్ గాట్ హిస్ ఓన్ చరిస్మా. బట్ ఆయన చరిస్మాని ఆయన చేతులతో తుడి చేసుకుంటున్న చర్యగా నాకు అనిపించింది. ఎందుకంటే ఆయనే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు నేను ఎవరి మీద తోసేయడానికి ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎన్ ఎంపీ అని నేను చెప్పుకుంటాను ఉంటుంది, బట్ చీఫ్ మినిస్టర్ వోంట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. వాళ్ళు ఎవరో చేసేసారు, ముందుకొచ్చి చేశారు, 18 నెలల నుంచి చేశారంటే దట్ ఈస్ హూస్ ఇన్ఎఫిషియన్సీ, ఎదర్ ద పోలీస్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ కంట్రోలింగ్ ద పోలీస్. సో గతంలో ఇంకొకటి ఇట్స్ ఎ స్మాల్ ఎక్స్టెన్షన్, గతంలో అసలు కులం అన్నది బై మిస్టేక్ మరి ఏంటో మరి వచ్చింది, కులం అన్న టాపిక్ తీసుకొచ్చింది మా ముఖ్యమంత్రి గారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఖమ్మవాడు, ముఖ్యమంత్రి ఖమ్మ, వీళ్ళిద్దరూ ఖమ్మ ఖమ్మ అని చెప్పి ఆయన మాట్లాడారు. సో మరి అప్పుడు ఎవరో తప్పట్లా, అంటే కొంతమంది తప్పట్టారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ఫీల్ కాల. బట్ ఇవాళ మరి ఒక ప్రముఖ నాయకుడు, నేను కూడా అన్నా, ప్రజలు అపార్థం చేసుకుంటారు సార్, మీరు క్రిస్టియన్ అయ్యండి, హోమ్ మినిస్టర్ గారు క్రిస్టియన్ అయ్యండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రిస్టియన్ అయ్యండి, మళ్ళీ ఇంకొక క్రిస్టియన్ మళ్ళీ మీరు అపాయింట్ చేసి ఈ హిందూ టెంపుల్స్ మీద దాడి మీద అలా చేస్తే కొంచెం అంత ఇట్ డోంట్ గివ్ ద రైట్ సిగ్నల్ అన్న అది చెప్తే, మరి ఇప్పుడు ఇవాళ డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు కులం మతం ఎన్నిటిని రెచ్చగొడుతున్నట్టు అని. మరి కేసే పెట్టాలంటే ముఖ్యమంత్రి గారి మీద కూడా పెట్టాలిగా డీజీపీ. అసలు ఒక ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి ఒక కులాన్ని ఆపాదించి మాట్లాడినప్పుడు మరి అదే వ్యక్తి మరి ఆ మతంలోనే ఉన్నారు అందులో. ఇవాళ గుడి, ఇవాళ తిరుపతి గుడికి కూడా వెళ్ళొచ్చారు, అది మంచిదే, ఆయనకి దేవుడి మీద కూడా వెంకటేశ్వర స్వామి మీద కూడా విశ్వాసం ఉంది, మైట్ బి క్రిస్టియన్ డీజీ. బట్ మరి ఒక కులం గురించి మాట్లాడకూడిన వ్యక్తి ఇప్పుడు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కులం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడని వ్యక్తి మరి మతం గురించి మాట్లాడినప్పుడు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? మరి కేసులు పెట్టినప్పుడు ఇద్దరి మీద పెడతారా? కులం గురించి మాట్లాడినందుకు ఆయన్ని, మతం గురించి మాట్లాడినందుకు ఈయన్ని. సో బట్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన మాట్లాడారు. ఓకే, చీఫ్ మినిస్టర్ ఇస్ ఆల్సో అన్ ఈక్వల్ పోస్ట్, బట్ ఇట్ డోంట్ జెల్ వెల్, అంటే కక్షపూరితంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు కావాల్సింది I am again and again, I am talking like this is, I wanted to protect my party and advise my chief minister indirectly as he won't meet me. So indirectly through media, I wanted to tell, this is going to be the public perception. Let us not do this, which would harm the party in the long run by the coming elections. Even you go to Janaloki negative Velta and JP. So, as a sincere party worker, I thought it is my responsibility to inform. So, let us see whether it will get into his head or what they would do.